హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. మీరు చూస్తున్నారు మన రాజమండ్రి అక్వా కింగ్ స్టోర్. సో ఈరోజు ఈ వీడియోలో టాపిక్ అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకున్నట్టయితే డే బై డే నోటిఫికేషన్స్ అయితే మీకు అందుతాయి అన్నమాట. సో ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి మన స్కూలింగ్ ఫిష్ మీద అయితే మనం ఈ వీడియో అనేది అయితే తీయబోతున్నాం అన్నమాట. సో రీసెంట్లీ నేనైతే సమ్ స్కూలింగ్ ఫిష్ అనేవి నా ప్లాంటెడ్ ట్యాంక్ అయితే తెప్పించాను అనమాట. ఇది కంప్లీట్ ప్లాంటెడ్ ట్యాంక్ కాదండి, అంటే నేను సేలింగ్ పర్పస్ పెట్టాను కాబట్టి నేను కంప్లీట్ ప్లాంటేషన్ అయితే చేయలేదు. నా దగ్గర ప్లాంట్ అనేది డికే అయిపోకుండా, అంటే డిజాల్వ్ అయిపోకుండా కస్టమర్కి నేను సేల్ చేసేంత వరకు అది 1 మంత్ అవనివ్వండి, 1 ఇయర్ అవనివ్వండి, అది అలా స్టేబుల్గా ఉండడం కోసం నేను క్రియేట్ చేసినటువంటి ట్యాంక్ అనమాట ఇది. సో చాలామంది బయట ప్లాంట్స్ కొంటారు, తెస్తారు, పెడతారు, ఒక 2-3 డేస్ బాగుంటాయి, తర్వాత అవి డిజాల్వ్ అయిపోవడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ టెంపరేచర్ అనమాట. టెంపరేచర్ అనేది చాలా మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది ప్లాంటెడ్ ట్యాంక్స్లో వచ్చేసి. అండ్ అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి చాలామంది చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది కదా అనేసి నార్మల్ లైట్స్ తీసుకొచ్చి అయితే ప్లాంటేషన్ ట్యాంక్ పెడుతున్నారండి. అదైతే అసలు వర్కౌట్ అయితే అవ్వదు. మీకు ఏదో టెంపరీగా అయితే ఓకే సస్టైన్ అవుతుంది ప్లాంట్ అనేది, కానీ అదైతే ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదనమాట. సో ప్లాంటేషన్కి ఎప్పుడూ కూడా ఈ అల్ట్రావైలెట్ రేస్ జనరేట్ చేసేటువంటి ఫ్లోరోసెంట్ లైట్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఆ క్యాపబిలిటీ ఉన్న లైట్స్ తీసుకుంటే కనుక మీ ప్లాంట్ అంతా కూడా హెల్తీగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కంప్లీట్లీ నేను చాలా వీడియోస్లో నా ట్యాంక్ని చూపించాను, అప్పటికిప్పటికి ఎటువంటి తేడా లేదనమాట. ఏంటి అంటే నాకు దీని మీద కొంచెం ఐడియాలజీ ఉంది కాబట్టి ప్లాంట్ని ఎలా మెయింటైన్ చేయాలి, లోపల ఉండి స్కూలింగ్ ఫిష్ని ఎలాగా సర్వైవ్ చేసుకోవాలో అంతా కూడా నాకు తెలిసి ఉంటుంది కాబట్టి నేనైతే ఈజీగా అయితే మెయింటైన్ చేస్తాను. సో ఎవరికైనా సరే ప్లాంటెడ్ ట్యాంక్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్ మీరైతే నాకు కాల్ చేసి అయితే అప్రోచ్ అయితే అవ్వచ్చు. నేనైతే వాటికి నాకు తెలిసినంత వరకు సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. సో ఈ ట్యాంక్లో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కూలింగ్ ఫిషెస్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, నియోన్ టెట్రాస్ లాగా ఇవి వైట్ కలర్లో ఉన్నాయి కదా. ఈ ఫిష్ నేమ్ వచ్చేసి అల్బినో ప్రిస్టిల్లా టెట్రా అంటారు. మీకు ఈ వైట్ కలర్లో ఏదైతే కనిపిస్తుందో నేను అలాగే క్లియర్గా మీకు తెలియడం కోసం ఒక ఇమేజ్ అయితే కూడా ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఇమేజ్లో ఉన్న విధంగా అయితే ఈ టెట్రా అనేది అయితే ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ స్కూలింగ్ ఫిష్ కేటగిరీలోకి వస్తుంది. మీరు నియాన్స్తో కార్డినల్స్తో అన్నిటితో కూడా ఈజీగా అయితే మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆల్రెడీ నేను ఇంట్రడ్యూస్ చేసినటువంటి గోల్డెన్ బెలూన్ ర్యామ్. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఎలక్ట్రిక్ బ్లూ బెలూన్ ర్యామ్ అంటారనమాట. నేను ఇదివరకే ఎల్లో గోల్డెన్ బెలూన్ ర్యామ్ అయితే చూపించాను కదా మీకు. సో మళ్ళీ ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. సో మీకు అది ప్లాంటెడ్ ట్యాంక్లోనే చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే అది హైడింగ్ ప్లేస్లోకి అయితే వెళ్ళిపోయింది. సో నా ప్లెయిన్ ట్యాంక్లో ఉన్న గోల్డెన్ బెలూన్ ర్యామ్స్ అయితే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ ర్యామ్కిని ఎలక్ట్రిక్ బ్లూ బెలూన్ ర్యామ్కి ఓన్లీ కలరేషన్ ఒకటే తేడా అండి, కంప్లీట్ ఫిష్ అంతా కూడా ఒకటే అన్నమాట. సో మన నెక్స్ట్ ఫిష్ అయితే చూద్దాం. ఇక్కడ మీకు టాప్లో సమ్ నియాన్ టెట్రాస్ లాంటి కదులుతూ కనిపిస్తున్నాయి కదా, పైన చిన్నగా ఉన్నాయి. వీటిని అయితే మౌంటైన్ మెను ఫిష్ అయితే అంటారనమాట. ఇది కూడా ప్లాంటెడ్ ట్యాంక్ వెరైటీలోకే వస్తుంది. సో నేనైతే మళ్ళీ నేమ్ అనేది రిపీట్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మౌంటైన్ మెను అంటారు. ఇది కూడా మీకు స్కూలింగ్ ఫిష్ కేటగిరీలోకే వస్తుంది. చూస్తున్నారు కదా, చూడడానికి మన నియాన్ టెట్రాస్ లాగే మంచి షైనింగ్తో అయితే ఉంటాయి. మీకు ఇంకా క్లియర్గా ఉండడం కోసం పక్కన ఇమేజ్ కూడా నేనైతే ప్లే చేస్తున్నాను, క్లియర్ పిక్చర్ అనమాట. సో ఇక్కడ ఈ పిక్చర్లో చూపించే విధంగా అయితే ఉంటాయి. అండ్ నా దగ్గర ఉన్న ఇంకొక వెరైటీ ఏంటి అంటే కనుక రెడ్ ఐ బెలూన్ టెట్రా అనమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, వీటిని రెడ్ ఐ బెలూన్ టెట్రాస్ అంటారు. చూడడానికి షార్ట్ బాడీతో చాలా యూనిక్ లుక్లో అయితే ఉంటాయన్నమాట. ఇది కూడా కంప్లీట్ స్కూలింగ్ ఫిష్. అవన్నీ కూడా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయాయి. ఈ స్కూలింగ్ ఫిష్లు ఏంటంటే అన్నీ కూడా గ్రూప్గా తిరుగుతాక అయితే ఇష్టపడతాయన్నమాట. చూస్తున్నారు కదా, బాగా గ్రూప్గా తిరగడానికైతే బాగా ఇష్టం అయితే పడతాయి. సో ఇది కూడా మీకు క్లియర్ పిక్చర్ అనేది పక్కన అయితే నేను ప్లే చేస్తున్నాను.
సో ఈ విధంగా ఉంటుంది అనమాట. దానికి పేరుకి తగ్గట్టే ఐస్ అనేవి రెడ్ రౌండ్ సర్కిల్లా అయితే వస్తాయి. అండ్ ఇంకా యూజువల్లీ మీరు నా దగ్గర ఇంతకుముందు చూసినట్టే పౌడర్డ్ బ్లూ నియాన్ గోరామిస్ ఉన్నాయి. అండ్ సమ్ ష్రింప్స్ కూడా ఈ ట్యాంక్లో అయితే ఉన్నాయన్నమాట. ఈవెన్ నియాన్ టెట్రాస్ కూడా నా దగ్గర అయితే ఉన్నాయి ఈ ట్యాంక్లో. అన్నీ కూడా ఇలా ఒక కమ్యూనిటీ, ఈ ఒక నేచర్ అట్మాస్ఫియర్లో అయితే సర్వైవ్ అయితే అవుతున్నాయి అన్నమాట. సో చాలామంది ప్లాంటెడ్ ట్యాంక్ మెయింటైన్ చేయాలంటే డిఫికల్టీ టాస్క్, హెవీ బడ్జెట్ అనుకుంటారు. సో అదంతా ఏం కాదండి, మనం బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్లో కూడా ఒక ప్లాంటెడ్ ట్యాంక్ అనేది అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఫిష్ కూడా ప్రైజింగ్ అనేది టూ ఎక్స్పెన్సివ్ కాదు. బట్ మీరు ఒక గోల్డ్ ఫిష్ ప్రైస్తో దీన్ని కంపేర్ చేస్తే ఖచ్చితంగా మీకు ఎక్స్పెన్సివ్గానే అయితే కనిపిస్తుంది అన్నమాట. సో నా దగ్గర ఉన్న ఓవరాల్ ప్లాంటెడ్ ట్యాంక్ యొక్క ఫిషెస్ ఇవి అన్నమాట. నేను దీనికైతే ఎటువంటి CO2 ప్రొవైడ్ చేయలేదండి ఇప్పటి వరకు. టిల్ నౌ నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా CO2 అనేది అడిషనల్గా అయితే మనం ప్రొవైడ్ చేయలేదు. ఎందుకు అంటే కనుక ఇవన్నీ లోటెక్ ప్లాంట్స్ కాబట్టి. అండ్ మీకు ఇక్కడ చూపించాల్సింది ఇంకో విషయం ఉందన్నమాట. నా దగ్గర ఈ జావా ఫర్న్ ప్లాంట్ ఉందన్నమాట. ఈ జావా ఫర్న్ ప్లాంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే కనుక మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగ లీఫ్ ఉంది కదా, ఈ లీఫ్ దగ్గర నుంచే ఇంకో కొత్త ప్లాంట్ అయితే రూటింగ్స్తో సహా స్టార్ట్ అయితే అయిపోతుంది అన్నమాట. ఈ జావా ఫ్యాన్లో ఉన్న స్పెషాలిటీ అది. సో చూస్తున్నారు కదా ఈ లీఫ్ దగ్గర నుంచి అయితే వచ్చినాయి చిన్న లీవ్స్ అనేవి. మీకు ఇక్కడ రూట్స్ కూడా క్లియర్గా తెలుస్తుంది కదా, ఆ బ్లాక్గా ఉన్నవి రూట్స్ అన్నమాట. సో ఈ ప్లాంట్ అనేది బాగా హార్డ్గా సర్వైవ్ అయ్యే ప్లాంట్స్లో ఒకటి అన్నమాట. చాలా ఈజీగా అయితే సర్వైవ్ అయితే అయిపోతుంది. రీసెంట్లీ నేనైతే ఒక 3 మంత్స్ బ్యాక్ వైజాగ్లో ఒక కస్టమర్కి ఒక 3 ఫీట్ ప్లాంటెడ్ ట్యాంక్ అయితే చేయడం జరిగిందండి. సో ఆయన నన్ను 3 మంత్స్ అయిన తర్వాత సమ్ ఫిషెస్ కావాలని అయితే కాంటాక్ట్ అయ్యారు. సో నేను ఆ ఫిషెస్ అన్నీ కూడా సెలెక్టెడ్గా ఏమేమి వేస్తే బాగుంటాయో కంప్లీట్ ఆ ఫిషెస్ అన్నీ కూడా తీసి నేనైతే ఆయనకైతే పంపించాను. ఆయన ట్యాంక్లో వేసిన తర్వాత మీరు చేసిన ట్యాంక్ ప్లాంట్ అంతా చాలా బాగుంది, మీరు చెప్పిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుని మేము కరెక్ట్గా ఫాలో అవుతున్నాము, సో ప్లాంట్ అంతా కూడా చాలా హెల్దీగా ఉందనేసి ట్యాంక్ వీడియో అయితే నాకు పెట్టారండి. ట్యాంక్ అయితే చాలా బాగా గ్రోత్ అయితే వచ్చిందనమాట. నేను స్కేప్ చేసిన ట్యాంకు మళ్ళీ అది డెవలప్ అయిన తర్వాత చూస్తే నాకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది. సో అందులో నేను ఆయన్ని ఫిషెస్ వేసిన తర్వాత ఒక వీడియో అయితే చిన్న వీడియో అనేది అయితే తీసి పంపించమన్నాను. సో ఆయన అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేనన్నారు. సో ప్రాబ్లం లేదు సార్, జస్ట్ వీడియో క్లిప్ పంపించండి అని అయితే నేనైతే చెప్పాను. సో ఆయన వీడియో అయితే తీసి అయితే పంపించారనమాట. సో ఆ వీడియో నేనైతే ఇప్పుడు మీకు మన వీడియోలో షేర్ అయితే చేస్తున్నాను. సో ఆ వీడియో అయితే మీరు అయితే చూసే ఎంజాయ్ చేయండి. సో ఇదే నేను స్కేప్ చేసినటువంటి ట్యాంక్ అనమాట. చూస్తున్నారు కదా అన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ అయితే ఇందులో అయితే విడిచిపెట్టడం జరిగింది. సో కస్టమర్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారనమాట. సో ఇక్కడతో వీడియో అయితే ముగిస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో